ఈరోజు 8th క్లాస్ మ్యాథ్స్ లో సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.2 లో 12 ప్రాబ్లం వరకు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో నేర్చుకున్నాము. ఈ వీడియోలో 13th ప్రాబ్లం నుంచి 17 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం ఇందులో 13 నుంచి 17 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ 13th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేర్ ఆర్ 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ ఏ టెస్ట్. ఒక పరీక్షలో మొత్తం 180 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ క్యాండిడేట్ గెట్స్ 4 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ గా రాసిన ఆన్సర్ కి 4 మార్క్స్ ఇస్తారు. అండ్ ఫర్ ఎవ్రీ అన్అటెంప్టెడ్ ఆర్ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్, ఒకవేళ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోయినా అటెంప్ట్ చేసి రాంగ్ అయినా 1 మార్క్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ది టోటల్ స్కోర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్. ఒక మార్క్ ఒక ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కానీ లేదా అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ కానీ 1 మార్క్ డిడక్ట్ చేస్తారు టోటల్ స్కోర్ నుంచి. టోటల్ స్కోర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్, ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చిన స్కోర్లో నుంచి రాంగ్ ఆన్సర్స్ లేదా అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్కి డిడక్ట్ అయ్యే మార్క్స్ని మైనస్ చేస్తారు. అయితే ఇఫ్ ఏ క్యాండిడేట్ స్కోర్డ్ 450 మార్క్స్ ఇన్ ది టెస్ట్, హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ ఆన్సర్ కరెక్ట్లీ? అయితే ఒక క్యాండిడేట్కి మొత్తం 450 మార్క్స్ వచ్చాయి మొత్తం ఆ టెస్ట్లో. అయితే అతను కరెక్ట్గా రాసిన ఆన్సర్స్ ఎన్ని అనేది మనం కనుక్కోవాలి. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం అవ్వడానికి, జాగ్రత్తగా వినండి. సపోజు ఒక టెస్ట్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయనుకుందాం. 20 క్వశ్చన్స్లో ఆల్రెడీ 15 క్వశ్చన్స్ కనుక రాస్తే కరెక్ట్గా రాస్తే ఇంకా రాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 5 రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. మరి అప్పుడు స్కోరు ఒకసారి స్కోర్ ఎలా వస్తుందో చూద్దాం. మొత్తం 20 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తే 15 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? 60 మార్క్స్ వస్తాయి. మరి టోటల్ స్కోర్ ఎంత అవుతుంది అప్పుడు? 55. ఎలా? ఎందుకంటే 1 మార్క్ మైనస్ చేయాలి కాబట్టి అందుకని 55 మార్క్స్ అవుతాయి. ఎన్ని రాంగ్ ఆన్సర్స్? ఎన్ని? 5 రాంగ్ ఆన్సర్స్ అని చెప్పలేదుగా. ఎలా వచ్చింది 5 రాంగ్ ఆన్సర్స్ అని? 15 రైట్ ఆన్సర్, 20లో నుంచి 15 తీసేస్తే 5 మిగులుతుంది కాబట్టి 5 × 1 = 5. టోటల్ స్కోర్ 60లో నుంచి 5 రాంగ్ ఆన్సర్స్ కాబట్టి 60 − 5 = 55 అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఈ క్వశ్చన్స్ కూడా సేమ్ అలానే రాయాలి. స్టెప్స్ వైజ్గా ఎలా రాయాలో ఒకసారి నేర్చుకుందాం. ఇప్పుడు స్టెప్స్ ప్రకారం ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 180. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇజ్ ఈక్వల్ టు 180. అందులో కరెక్ట్గా ఎన్ని రాశారో మనకి తెలియాలి. మనకు తెలియదు కాబట్టి నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ని ఎక్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే అప్పుడు రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అవుతాయి అంటే టోటల్లో నుంచి కరెక్ట్ ఆన్సర్స్ కనుక తీసేస్తే రాంగ్ లేదా అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఇజ్ ఈక్వల్ టు ఇది ఎలా వస్తుందంటే మనకి టోటల్ క్వశ్చన్స్లో నుంచి కరెక్ట్ క్వశ్చన్స్ కనుక తీసేస్తే రాంగ్ క్వశ్చన్స్ ఎన్నో తెలుస్తుంది. సో 180 − x. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో కూడా టోటల్ క్వశ్చన్స్ 20, అందులో 15 కరెక్ట్ అయితే రాంగ్ ఎన్ని అంటే 20లో నుంచి 15 తీసేసి రాంగ్ 5 అని చెప్పుకున్నాం కదా, అదేవిధంగా అన్నమాట. ఇప్పుడు మార్క్స్ ఒక్కొక్క దానికి కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని రాంగ్ ఆన్సర్స్కి ఎన్ని డిడక్ట్ చేస్తారు అనేది చూద్దాం. మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, మార్క్స్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ ఇజ్ ఈక్వల్ టు 4. మొత్తం 4 మార్క్స్ ఇస్తారు కరెక్ట్ ఆన్సర్కి. అలానే మార్క్స్ డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఒకటి డిడక్ట్ చేస్తారు, తగ్గిస్తారు మనకు వచ్చిన స్కోర్లో నుంచి. అయితే టోటల్ స్కోర్ ఎంత క్యాండిడేట్కి వచ్చిన స్కోరు? టోటల్ స్కోర్ ఆఫ్ ఏ క్యాండిడేట్ ఇజ్ ఈక్వల్ టు మొత్తం 450 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ స్టెప్స్ యూజ్ చేసుకుని ఒక ఈక్వేషన్ ఫామ్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అనేది కనుక్కోవాలి. ఫస్ట్ 450 స్కోర్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఎక్స్,
ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఇస్తారు. సో ఎక్స్ ఇంటూ 4 ఇవి మామూలుగా రావాల్సింది. కానీ అతను రాంగ్ ఆన్సర్స్కి డిడక్ట్ చేస్తారు. ఎన్ని రాంగ్ ఆన్సర్స్ అంటే 180 - x, ఎన్ని డిడక్ట్ చేస్తారు అంటే 1 మార్క్. ఈ టోటల్ స్కోర్లో నుంచి ఇది టోటల్ స్కోర్, ఎక్స్ ఇంటూ 4 టోటల్ స్కోర్ అతనికి వచ్చిన స్కోరు. దాంట్లో నుంచి రాంగ్ ఆన్సర్స్ని మైనస్ చేస్తే గనక మొత్తం 450కి ఈక్వల్ అవ్వాలి. 450 అతని టోటల్ స్కోరు. ఈ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేస్తే మనకి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అనేది తెలుస్తుంది. 4 × x 4x, దీని మొత్తాన్ని 1తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఉంది, -180 × 1 -180, అలానే -(-) ప్లస్ అవుతుంది. ఎక్స్ ఇంటూ 1 x అంటే ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 450. ఎక్స్ వరకు యాడ్ చేస్తే 4x + x ఇజ్ ఈక్వల్ టు 5x. ఈ -180ని మనం రైట్ సైడ్ కనుక పంపిస్తే +180 అవుతుంది. నెంబర్స్ ఒకవైపు, కాన్స్టెంట్స్ ఒకవైపు ఉంచాము. 5x ఇజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 630 వస్తుంది. 450 + 180 ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ ఇంటూ 5 ఇది. 5 × 5 రైట్ సైడ్ వస్తే డివైడెడ్ బై 5 అవుతుంది. 5తో క్యాన్సిల్ చేయాలి. 5 ones 5 ones 5, ఇక్కడ 1 మిగులుతుంది. 1, 3 పక్క పక్కన ఉంటే 13, 5 2s 10, మళ్ళీ 3 మిగులుతుంది అంటే 30 5 6s 30. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 126. మనం ఎక్స్ అంటే కరెక్ట్ ఆన్సర్స్ అనుకున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఇజ్ ఈక్వల్ టు 126. మరి రాంగ్ ఆన్సర్స్ కూడా 180లో నుంచి తీసేస్తే కనుక రాంగ్ ఆన్సర్స్ కూడా తెలిసిపోతుంది. నెంబర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ ఆర్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఇజ్ ఈక్వల్ టు 180 - 126. తీసేస్తే మనకి 54 వస్తుంది. 54 రాంగ్ రాశారు. మనకు వచ్చింది కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి కదా. ఒకసారి కింద సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. చూడండి, 126 కరెక్ట్గా రాశారు అంటే దానికి ఒక్కొక్క దానికి 4 మార్క్స్ రావాలి. 126 × 4 మొత్తం మనకి 6 4s 24, 4 6s 24, 4 2s 8 0, 504 మార్క్స్ రావాలి. 54 రాంగ్ రాశారు కాబట్టి 54 × 1 54 మార్క్స్ మైనస్ చేయాలి. సో 504లో నుంచి 54 మైనస్ చేస్తే 450. మనకి 450 కదా రావాల్సింది. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అన్నమాట. ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. నెక్స్ట్ 14th ప్రాబ్లం కూడా సేమ్ 13th ప్రాబ్లం లాగే చేయాలి. ఇక్కడ మనకు ఒక హింట్ కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఏ సమ్ ఆఫ్ 500 రూపీస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డినామినేషన్స్ ఆఫ్ ₹5 and ₹10. ఒక అతని దగ్గర మొత్తం 500 రూపీస్ ఉన్నాయి. ఆ 500 రూపీస్ ఎలా ఉన్నాయంటే కొన్ని 5 రూపీస్ నోట్లు ఉన్నాయి, కొన్ని 10 రూపీస్ నోట్స్ ఉన్నాయన్నమాట. ఇఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఈజ్ 90, మొత్తం నోట్లు లెక్కేస్తే గనక 90 ఉన్నాయి. 5 రూపీస్ అయితేనేమి, 10 రూపీస్ అయితేనేమి, నోట్లు 90 ఉన్నాయి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్. అయితే 5 రూపీస్ నోట్లు ఎన్ని ఉన్నాయి, 10 రూపీస్ నోట్లు ఎన్ని ఉన్నాయి అనేది మనకి కావాలి. అవి మొత్తం గనక టోటల్ చేస్తే 500 రూపీస్కి ఈక్వల్ అవ్వాలి. సేమ్ 13th ప్రాబ్లం లాగే ఇక్కడ హింట్ కూడా ఇచ్చారు మనకి. లెట్ ది నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్ ఈజ్ ఎక్స్. 5 రూపీస్ నోట్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి వాటిని ఎక్స్ అనుకుంటే మొత్తం 90 నోట్స్ ఉండాలి. కాబట్టి ఈ 90లో నుంచి ఎక్స్ తీసేస్తే గనక మిగిలినవన్నీ 10 రూపీస్ నోట్స్. కాబట్టి ది నెంబర్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్ ఇస్ ఈక్వల్ టు 90 - x. ఫస్ట్ స్టెప్ ఇది. లెట్ ది నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్, దెన్ ది నెంబర్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్ ఇస్ ఈక్వల్ టు 90 - x. టోటల్ సమ్ ఆఫ్ రూపీస్ ఇజ్ ఈక్వల్ టు 500 రూపీస్ అని రాయండి. ఇక మనకి ఇలా నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి 5 రూపీస్ నోట్స్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి 5 × x దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే, మనకి ఒకవేళ 5 రూపీస్ నోట్స్ 4 ఉన్నాయి అనుకోండి మొత్తం ఎంత అవుతుంది అంటే 5 × 4 = 20 రూపీస్ అంటాం కదా. ఒకవేళ 10 రూపీస్ నోట్స్ ఒక 5 ఉన్నాయి అనుకోండి మొత్తం ఎంత ఉంది టోటల్ సమ్ అంటే 10 × 5 = 50 రూపీస్ అని ఎలా అంటామో, ఇక్కడ దీని వాల్యూ 5 రూపీస్ నోట్స్ ఎక్స్ కాబట్టి 5 × x ప్లస్ 90 - x × 10 ఇజ్ ఈక్వల్ టు 500 ఈక్వల్ చేసి ఆ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేస్తే మీకు 5 రూపీస్ నోట్లు ఎన్ని ఉన్నాయి, 10 రూపీస్ నోట్లు ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఈక్వేషన్ ఇంకొకసారి చూడండి. 5 రూపీస్ నోట్స్ దాని వాల్యూ ఎంత అంటే 5 × x, అలానే 10 రూపీస్ నోట్స్ 90 - x ఉన్నాయి వాటి వాల్యూ ఎంత అంటే 10. ఈ మొత్తం కలిపి 500కి ఈక్వల్ అవ్వాలి. ఇది ఈక్వేషన్. 5x + 90 × 10 900 - x × 10 10x
ఈజ్ ఈక్వల్ టు 500. ఎక్స్ల అన్ని లెఫ్ట్ సైడ్ అలానే కాన్స్టెంట్ని రైట్ సైడ్ పంపించి ఈక్వేషన్ కనుక సాల్వ్ చేస్తే ముందు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ అంటే 5 రూపీస్ నోట్స్. ఆ ఎక్స్ని 90లో నుంచి మైనస్ చేస్తే 10 రూపీస్ నోట్లు ఎన్ని అనేది వస్తుంది. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో 13th ప్రాబ్లం లాగే ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 15th ప్రాబ్లం. ఏ పర్సన్ స్పెంట్ ₹564 ఇన్ బయ్యింగ్ పెన్స్ అండ్ పెన్సిల్స్. ఒక పర్సన్ పెన్నులు పెన్సిళ్ళు కొనడానికి ₹564 మొత్తం చెల్లించాడు. ఇఫ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఈ 7 రూపీస్ అండ్ ఈచ్ పెన్సిల్ ఈస్ 3 రూపీస్. ఒక్కొక్క పెన్ కాస్ట్ 7 రూపీస్, అలానే పెన్సిల్ యొక్క కాస్ట్ 3 రూపీస్. ఇఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ బాట్ వాజ్ 108. మొత్తం అతను పెన్నులు పెన్సిళ్ళు కలిపి 108 కొన్నాడు. అయితే హౌ మెనీ ఆఫ్ ఈచ్ టైప్ డిడ్ హీ బై. మొత్తానికి పెన్నులు పెన్సిళ్ళు కలిపి 108 థింగ్స్ ఉన్నాయి. అయితే ఈచ్ టైప్ పెన్నులు ఎన్ని కొన్నాడు, పెన్సిళ్ళు ఎన్ని కొన్నాడు అనేది మనం కనుక్కోవాలి. ఇది కూడా ఆ ముందు చెప్పుకున్న 13th 14th ప్రాబ్లమ్స్ లాగే స్టెప్స్ రాసి ఎలా చేయాలో ఒకసారి నేర్చుకుందాం. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ మొత్తం పెన్స్ పెన్సిళ్ళు కలిపి అతను 108 థింగ్స్ కొన్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 108. ఈ 108లో పెన్నులు ఎన్ని పెన్సిళ్ళు ఎన్ని అనేది మనకు తెలియదు కాబట్టి లెట్ ది నెంబర్ ఆఫ్ పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. సో దెన్ ది నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఆటోమేటిక్గా 108లో నుంచి ఈ పెన్స్ని కనుక తీసేస్తే పెన్సిల్స్ ఎన్ని అనేది తెలుస్తుంది. సో టోటల్ 108, అందులో పెన్స్ ఎక్స్ కాబట్టి 108లో నుంచి ఎక్స్ని మైనస్ చేస్తే నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఎన్ని అనేది వస్తుంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఇజ్ ఈక్వల్ టు 7 రూపీస్. కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ ఇజ్ ఈక్వల్ టు 3 రూపీస్. మొత్తం అతను స్పెండ్ చేసింది 564 రూపీస్. టోటల్ హి స్పెంట్ ఇజ్ ఈక్వల్ టు 564 రూపీస్. దీని ఈక్వేషన్ ఫామ్లో రాసేటప్పుడు ఒక్కొక్క పెన్ కాస్ట్ 7 రూపీస్, పెన్స్ కొన్నదేమో ఎక్స్. మనకి 7 రూపీస్ పెన్ను ఒక 3 పెన్స్ కొంటే ఎంత అవుతుంది అంటే 7 x 3 అంటాం కదా. అలానే ఇక్కడ ఎక్స్ పెన్నులు కొన్నాడు కాబట్టి మొత్తం పెన్ను యొక్క కాస్ట్ 7 x. ఈక్వేషన్ ఇలా రాసుకోవాలి 7 x. అలానే పెన్సిల్స్ 108 మైనస్ ఎక్స్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ అనుకుంది. ఒక్కొక్క పెన్సిల్ యొక్క కాస్ట్ 3 రూపీస్. ఈ రెండు కలిపి 564 రూపీస్ అతను స్పెండ్ చేశాడు. ఈక్వేషన్ ఫామ్లో రాసాం పెన్ కాస్ట్ ప్లస్ పెన్సిల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 564. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ నెంబర్ ఆఫ్ పెన్స్ వస్తాయి. 7 x 7 x ప్లస్ 108 x 3 324 మైనస్ ఎక్స్ ఇంటూ 3 3 x ఈజ్ ఈక్వల్ టు 564. ఎక్స్ టర్మ్స్ ఇటుంచేసేసి కాన్స్టెంట్ని మనం రైట్ సైడ్ పంపిస్తే 564 ఈ ప్లస్ 324 ఇటు వస్తే మైనస్ 324 అవుతుంది. 7 x మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తే 7లోంచి 3 పోతే 4, 7 x మైనస్ 3 x 4 x. అలానే 564లోంచి 324 మైనస్ చేస్తే కనుక 240. 4లోంచి 4 పోతే 0, 6లోంచి 2 పోతే 4, 5లోంచి 3 పోతే 2. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇది ఇంటూ 4, ఇంటూ 4 ఇటు సైడ్ రైట్ సైడ్ వస్తే బై 4 అవుతుంది. 4 1s 4 6s 24 0 x 0 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 60. ఎక్స్ అంటే మనం అనుకుంది నెంబర్ ఆఫ్ పెన్స్. సో నెంబర్ ఆఫ్ పెన్స్ ఇస్ ఈక్వల్ టు 60. ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఇజ్ ఈక్వల్ టు మొత్తం కొన్నది 108 కాబట్టి 108లో నుంచి 60 కనుక మైనస్ చేస్తే నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ వస్తాయి అంటే 48. మరి మనకు వచ్చింది కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి కదా. సో చెక్ చేసుకుంటే 60 పెన్స్ కాబట్టి 60 x ఒక్కొక్క పెన్ కాస్ట్ 7 రూపీస్, 420 రూపీస్ వస్తుంది. అలానే పెన్సిల్స్ 48 ఒక్కొక్క పెన్సిల్ 3 రూపీస్ కాబట్టి 3తో గనక మల్టిప్లై చేస్తే 3 8s 24, 3 4s 12, 144 వస్తుంది. 4 6 5 మొత్తం 564 రూపీస్ కొన్నాడు. సో మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ పెన్స్ 60 అలానే నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ 48 అనేది కరెక్ట్ అనమాట. మనం లెక్క చేసిన తర్వాత కరెక్టో కాదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి.
సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ప్రాబ్లమ్స్ రెండు కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకు ఫిగర్ లో ఒక వాలీబాల్ కోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉంది వాలీబాల్ కోర్ట్ అనేది. అయితే దీని పెరిమీటర్ ఎంతో ఇచ్చారు, లెంగ్త్ బ్రెడ్త్ మనం కనుక్కోవాలంట. ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్కూల్ వాలీబాల్ కోర్ట్ ఈజ్ 177 feet అండ్ ది లెంగ్త్ ఈజ్ ట్వైస్ ది విడ్త్. వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది వాలీబాల్ కోర్ట్, అంటే లెంగ్త్ ఎంత విడ్త్ ఎంత అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఒక క్లూ ఇచ్చారు, లెంగ్త్ ఈజ్ ట్వైస్ ది విడ్త్. విడ్త్ కంటే ట్వైస్ ఉంటుందంట లెంగ్త్. సో ఫస్ట్ విడ్త్ ఆఫ్ వాలీబాల్ కోర్ట్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి, లెంగ్త్ ఆఫ్ వాలీబాల్ కోర్ట్ దానికి ట్వైస్ అవుతుంది, అంటే 2x. విడ్త్ ఎక్స్, లెంగ్త్ 2x. సో లెంగ్త్ బ్రెడ్త్ తెలిసింది. పెరిమీటర్ ఫార్ములా 2×L+B ఫార్ములా వేసి ఈజ్ ఈక్వల్ టు 177కి ఈక్వల్ చేయండి. 2×L+B ఈజ్ ఈక్వల్ టు 177. లెంగ్త్ మనం 2x అనుకున్నాము, బ్రెడ్త్ని ఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 177. 2x + x 3x × 2 2, 3 = 6 కాబట్టి 6x ఈజ్ ఈక్వల్ టు 177 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 177/6 వేయాలి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే కనుక పాయింట్స్లో వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చేయండి. దీన్ని ఎక్స్ వచ్చిన తర్వాత దాన్ని 2తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా లెంగ్త్ వస్తుంది. ఎక్స్ అంటే విడ్త్ అనమాట. సో ఫార్ములా స్టెప్స్ రాసేటప్పుడు లెట్ ది విడ్త్ ఆఫ్ వాలీబాల్ కోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 2×x 2x, పెరిమీటర్ ఆఫ్ ఏ వాలీబాల్ కోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 177. పెరిమీటర్ ఫార్ములా వేసి దానికి ఈక్వల్ చేసి ఈ లెక్కను చేయొచ్చు. అలానే 17th ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మనకి ఏ బుక్ తీసినప్పటికీ ఇక్కడ ఉన్న పే నెంబర్కి ఒకటి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ బుక్లో కనుక చూసినట్లయితే ఈ పేజ్ నెంబర్ 44, నెక్స్ట్ దీని తర్వాత 45 అవుతుంది. అలానే ఒక బుక్లో అంట రెండు పేజీలు ఓపెన్ చేసి ఆ 2 pages మీద ఉన్న రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే 373 వచ్చిందంట. ది సమ్ ఆఫ్ ది పేజ్ నెంబర్స్ ఆన్ ది ఫేసింగ్ పేజెస్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ 373. ఓపెన్ చేసి ఉన్న బుక్ మీద ఉన్న రెండు పేజెస్ మీద ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తే 373 వచ్చింది. వాట్ ఆర్ ది పేజ్ నెంబర్స్, అయితే ఆ పేజ్ నెంబర్స్ ఏంటి అనేది కనుక్కోమన్నాడు. ఇక్కడ హింట్ ఇచ్చేసారు చూడండి, లెట్ ది పేజ్ నెంబర్స్ ఆఫ్ ఓపెన్ పేజెస్ ఆర్ x and x+1 అనుకోవాలి. ఆ రెండింటిని యాడ్ చేయాలి, అంటే x + x+1 = 373. x + x 2x అవుతుంది. ఈ ప్లస్ వన్ ని మన రైట్ సైడ్ పంపిస్తే -1 అవుతుంది, అంటే 2x = 372. ఇట్లాంటి ఈక్వేషన్స్ మీ సాల్వ్ చేయడం ఫస్ట్ ఎక్సైజ్లోనే నేర్చుకున్నారు. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే దానికి ఒకటి కనుక యాడ్ చేస్తే నెక్స్ట్ పేజ్ నెంబర్ కూడా వస్తుంది. సో ఈ 2 problems మీరు చేయడానికి ట్రై చేయండి. ఇంతటితో ఎక్సర్సైజ్ 2.2 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇవి మొత్తం 17 problems ని బాగా ప్రాక్టీస్ చేసుకుని నోట్స్లో నీట్గా రాయడానికి ట్రై చేయండి.